కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం ఎస్ పైడిపాల వద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. ఆవుపై దాడి చేసినట్లు కూడా ఇన్ఫర్మేషన్ అందడంతో ఎస్ పైడిపాల పరిసర ప్రాంతాల్లో అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. ఫారెస్ట్ అధికారులు 20 వరకు సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు. కానీ సీసీ కెమెరాలకు పులి జాడ కనిపించలేదు. పులి అక్కడే సంచరిస్తున్నట్లు ఆధారాలు లభిస్తే రెస్క్యూ టీంలు రప్పిస్తామని, అలాగే బోన్లు ఏర్పాట్లకు సిద్ధంగా ఉన్నామని అధికారులు చెబుతున్నారు. అంతవరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పులి సంచరించే ఏరియాకు ఎవరిని అనుమతించకుండా అడ్డుకున్నామని ఫారెస్ట్ అధికారులు తెలిపారు. ఎస్ పైడిపాలకు పరిసర గ్రామాలైన రాఘవపట్నం, మాతయ్యపేట, జల్దం, డి పైడిపాల, షార్లంక, డబ్బాది, ముకులూరు, అంపడ, చాకిరేవపాలెం ప్రాంత ప్రజలను అటవీ శాఖ సిబ్బంది అప్రమత్తం చేశారు. ఎండిపోయిన ఆకు మీద అడిగేసిన దాని సౌండ్ అనుకోడదు. టైగర్ ఉన్నతాధికారులైతే ఫారెస్ట్ అధికారులు రావడం జరుగుతుంది. అన్ని చూసి వాళ్ళైతే ఆ పులి ఇప్పుడైతే అయ్యప్ప ప్రాంతం సమీపంలోనే ఉండడంతో ఫారెస్ట్ అధికారులు అయితే మరింత అప్రమత్తం అవుతున్నారు. ఈ ప్రశ్న చూడొచ్చు, ఈ యొక్క ప్రాంతంలో అన్ని కూడా ఉన్నతాధికారులు రావడం సమాచారం ఇవ్వడంతో వాళ్ళైతే ఇప్పుడు ఈ యొక్క ప్రాంతానికి వచ్చారు. ఇప్పుడు ఈ యొక్క ప్రాంతాన్ని కూడా వాళ్ళు పూర్తిగా మరిన్ని వివరాలు సేకరించుకుని పులి తిరిగి మళ్ళీ ఎటుగా వచ్చిందని నచ్చిపోతుంది అయితే ఆ ప్రాంతం వెళ్తుందా లేదా మళ్ళీ
లోపలికి ఎత్తరు ఉన్నారు ప్రకాష్ లోపలికి ఎత్తరు ఉన్నారు లోపలికి ఎత్తరు ఉన్నారని చెప్పు